పథకాలు ఎలా ఉన్నాయి? ఇప్పుడున్న పొజిషన్లో కష్టపడాల్సిన అవసరం లేదు సార్, ఎందుకంటే ప్రతి పేద కుటుంబం బాగా దాంట్లో నేను పొందిన దాంట్లో రాజశేఖర రెడ్డి పీరియడ్లో వచ్చి కిడ్నీ ఆపరేషన్ చేసుకున్న దానికి ఫ్రీగా చేసుకున్నాను. యాక్చువల్గా ప్రైవేట్ హాస్పిటల్లో చేసుకుంటే 100,000 రూపాయలు అడిగారు, కానీ ఆయన హయాంలో నాకు ఫ్రీగా చేసుకుంది. అంటే ఆయన మీద అభిమానంతో మళ్ళీ జగన్ సార్ రావాలని చెప్పి ఆయనకే ఓటేసాం ఫ్యామిలీ మొత్తం. ఈరోజు మా ఇంటి వరకు ఎత్తుకున్నా కూడా పిల్లల చదువులు వాళ్ళే గవర్నమెంటే చూసుకుంటారు, అంటే జగన్ సార్ దయవల్ల వాళ్ళ చదువులకు కానీ. ఇంకా అమ్మది వచ్చి చేయుత, ఆమెకి 54 సంవత్సరాలు అవుతుంది, పారాలిసిస్ పేషెంటు, ఆమెకి మందులకు కూడా ఇబ్బంది ఉండదు. ఈ సమయంలో ఆయన ఇచ్చిన ప్రోత్సాహం వల్ల ఆమెకి ఇప్పుడు మెడిసిన్కి ఏ ప్రాబ్లం లేకుండా ఒకరి మీద ఆధారపడకుండా ఆయన ఇచ్చిన డబ్బులతో ఆమె కూడా సురక్షితంగా ఇంకా కొంతకాలం ఆమె ఉంటుందన్నమాట ఆయన చేసిన సేవ వల్ల. బాగానే ఉన్నాయి సార్, వైద్యపరంగా విద్యపరంగా. ఇంకేంటంటే ముఖ్యంగా దీంట్లో ఏంటంటే ఈ వాలంటీర్ వ్యవస్థ కూడా బాగుంది సార్, 50 మందికి ఒక నిర్ణయించడం అలా అంటే అందరికీ బతుకు తిరుగుంది, ఒక సాధారణమైన వ్యక్తి కాకుండా అందరికీ ప్రతి ఒక్కరికి దీనివల్ల ఉపయోగం చాలా ఉంది సార్. వాలంటీర్ లేనంటే ఇప్పుడు 50 సంవత్సరాలు అమ్మ, మా అమ్మ 54 సంవత్సరాలు అంటే ఇప్పుడు పంచాయతీ ఆఫీస్ కాడికి పోవాలి, వాళ్ళ దగ్గర స్టాంప్ వేసుకోవాలంటే వాళ్ళు మళ్ళీ దాన్ని పెట్టి ఫింగర్ ప్రింట్ పడలేదని చెప్పి నానా హింసలు పడి 5:30కి ఫోన్ చేశాడు సార్. 5:30 ఫోన్ చేసి మీ మదర్ ఎక్కడున్నారు, ఇక్కడ లేరు కదా, ఎక్కడున్నారని నాకు కాల్ చేశాడు వాలంటీర్. ఫోన్ చేసి ఏం బా అంటే పెన్షన్ కదా అంటే అప్పుడు ఐడియా వచ్చింది. అంటే ఇంత తెల్లారికి వచ్చి కూడా ఇస్తున్నారంటే డబ్బు పొందడం వేరే విషయం, గవర్నమెంట్ ఎలా ఫాలో చేస్తారా, ఏ రాజకీయ నాయకుడు వచ్చినా చేసేది ఏం లేదు. కానీ ఇతను ఇంకా 30 ఏళ్ళు ఉంటాడు సార్, అంటే మనం మర్చిపోయినా కానీ వాలంటీర్లు వచ్చి గుర్తు చేసి ఇస్తారు. ఇప్పుడు మనం ఇప్పుడు ఆమె వయసుకి ఆమె నడిచిపోయి తీసుకో, కొంతమంది విమర్శిస్తారు కదా ఈ వ్యవస్థ ఇది అది ఇది అనేసి, దానివల్ల ఏం తప్పేలేదు, అందరికి ఉపయోగమే అది. ఎవరు అదంటే ఇప్పుడు మన 40 సంవత్సరాల వాళ్ళు పరిగెత్తపై తీసుకోవచ్చు, 50 ఏళ్ళు వాళ్ళు ఒక వ్యాధిగ్రస్తులు ఎలా పోయి తీసుకుంటారు, ఒక పెన్షన్ తీసుకోవాలంటే వాళ్ళు వెళ్ళి అలా లైన్లో నిలబడాలా. అంతకుముందు ఆ పరిపాలనలు ఎట్టుండిందంటే అది చెప్పకూడదు. ఇప్పుడు పరిపాలన చాలా బాగుంది సార్, అంటే ముసలిలో ఉంటారు అంగవైకల్యం వాళ్ళందరికీ బెనిఫిటే కదా సార్. ఇప్పుడు వాళ్ళు ఆటో పట్టుకోవాలా, వాళ్ళ దగ్గర డబ్బులు ఉండవు వాటికి మళ్ళీ చూసుకోవాలి, ఇప్పుడు అట్లా కాదు కదా. ఈ డబ్బు అంతా మిగిలినట్టే కదా వాళ్ళకి, ఇంటి దగ్గర వచ్చి ఇవ్వడం తలుపు తట్టి ఇవ్వడం అనేది చాలా గొప్ప విషయం కదా. దేవుడు కూడా వరం ఇస్తారో తెలియదు, కానీ ఈయన చేసిన పథకాల వల్ల చాలా ఉపయోగం ఉంది సార్. అంటే పేదవాళ్ళందరికీ రీచ్ అవుతున్నాయా పథకాలు మొత్తం? పక్క, దాంట్లో డౌటే లేదు సార్. అంటే ఇప్పుడు చంద్రబాబు నాయుడు పీరియడ్లో వచ్చి కొంతమందికే వచ్చింది, కొంతమందికి రాలేదనేది ఉనింది. ఇది అర్హత ఉందా? కంపల్సరీ వస్తుంది సార్. లొసుగులు అనేది అన్ని దీంట్లో ఉంటాయి సార్, ప్రతి ఒక్క దాంట్లో ఉంటుంది. అయ్యో అట్లా 100% కాకపోయినా 75% జగన్ పరిపాలనలో అన్నీ బాగుంది. ఆరోగ్యశ్రీ అన్ని వైఎస్ఆర్ స్టార్ట్ చేశారు, మధ్యలో చంద్రబాబు గారు ఎందుకు కన్యూజ్ ఎలా సార్? ఇప్పుడు వ్యవస్థలని మేనేజ్ చేసేది ఆయన, ఒక ప్రజలు బాగుండాలని కోరిక నాయకుడికి ఉంటేనే ఆ నాయకుడు పటిష్టంగా ఉంటాడు. ఈ ఆంధ్రప్రదేశ్కి పటిష్టమైన నాయకుడు జగన్ గారు బాగున్నారు. అదేవిధంగా తమిళనాడు ఎత్తుకోండి, పటిష్టమైన నాయకుడు కోల్పోయినారు ఎవరో జయలలిత మీద చనిపోయిన తర్వాత. ఇప్పుడు ప్రతి నాయకుడు అనేవాడు లే బలం, ఇప్పుడు మనకు బలమైన నాయకుడు ఎవరంటే జగనే. ఇప్పుడు టీడీపీ తరఫున పరమాక లక్ష్మి ఉన్నారు, ఆమె గెలిచే అవకాశాలు ఉన్నాయంట సార్? ఇన్ని పథకాలు చూసి జనాలు మళ్ళీ వేరే ఒక పక్క వెళ్తారంటే నాకైతే నాకు నమ్మకం లే. ప్రతి ఒక్కడు ఈ పొందిన పథకాలన్నింటినీ ఒకసారి ఆలోచిస్తే మన కుటుంబానికి ఏం జరిగింది, ఏ గవర్నమెంట్ వచ్చినా పెరిగే రేట్లు పెరుగుతున్నాయి, తినే రేట్లు తింటాం. కానీ ఒక కుటుంబం ఈరోజు 4 ఉన్నారంటే వయసు అయిన వాళ్ళు లెక్కలేసుకుంటే నా కుటుంబంలోనే ఈరోజు లెక్కేసుకోండి, మా అమ్మగారికి 18,750 రూపాయలు చేయూత వచ్చింది, పాపకి అమ్మ ఒడి వచ్చి 15,000 వచ్చింది, మా వైఫ్ది వచ్చి రుణమాఫీ ఉంది కదా దాంట్లో ఒక 8,000 వచ్చింది. అంటే మేమేమి కట్టకపోయినా మాకు ఈ లాక్డౌన్ పీరియడ్లో ఇదంతా నాకు ఒక కుటుంబానికి రావాల్సినది మాకు వచ్చింది. ఇవన్నీ ఆలోచిస్తే ఇంకొక పార్టీ ఇంకో పార్టీ అనేది కాదు, మనకు కావాల్సింది ఏంది, ఈ గవర్నమెంట్లో మనకు మంచిది వచ్చిందా లేదా అనేది గ్రహించాలి జనాలు. అది గ్రహించకపోతే మనం ఏం చేయలేము సార్. కాకపోతే ఇప్పుడు ఆలోచించాలి, ప్రతి ఒక్క ఓటరు ఆలోచిస్తే 1,000 రూపాయలు ఇస్తే ఓటేసే రోజులు మనం వేసాం కదా, తీసుకున్న ప్రతి ఒక్కరికి తెలుసు ఓటుకి 1,000 రూపాయలు తీసుకున్నాం. ఇప్పుడు డబ్బు కాదు తీసుకోవాల్సింది, ఆయన చేసిన పథకాలు గుర్తుపెట్టుకొని ప్రతి ఒక్కరు ఆలోచించాలి, మన కుటుంబానికి ఇంత డబ్బు వచ్చిందా అనేది ఒకటి ఆలోచిస్తే పక్కాగా ఆయనే వస్తారు సీఎంగా ఉంటారు. జగన్ పదవిలోకి వచ్చిన తర్వాత రేషన్ కార్డులు అన్యాయం తొలగించాలని ప్రతిపక్షాలు అంటారు, మీ ఉద్దేశం సార్? అందరు ఇప్పుడు కారు ఉండేవాడికి రేషన్ కార్డు ఎందుకు సార్? కారు ఉండేవాడికి రేషన్ కార్డు ఎందుకు? రేషన్ కార్డు ఎవరికి కావాలా? కష్టపడి తినేవాడికి కావాలా? కష్టపడి తినేవాడు అంటే కార్లు తిరిగేవాడికి కూడా రేషన్ కార్డు కావాలంటే గవర్నమెంట్ స్కీములు బాగున్నాయి కాబట్టి రేషన్ కార్డు కావాలంటున్నారు, అర్థమైంది సార్? ఇప్పుడు ఇది ఇప్పుడు అన్ని పథకాలు ఉన్నాయి కాబట్టి ఇవన్నీ మనకు వర్తించాలి, ఉండేవాడికి ఇంకా ఉండాలని ఒక దృక్పథం తప్ప వాళ్ళు ఆలోచించాలా?
ప్రతి పేద ఇప్పుడు గవర్నమెంట్ కూడా ఇంత శ్రమించి చేస్తుందంటే అందరికీ చేయాలంటే కాదు కదా సార్. ఇప్పుడు 7 కోట్ల మంది అంటే 7 కోట్ల మందికి రావాలంటే కుదరదు కదా. పేదవాళ్ళు ఎవరో, నిజమైన పేదవాళ్ళు ఎవరు ఉన్నారో వాళ్ళకు గుర్తించి వాళ్ళకి చేస్తే ఆ పథకాలు పోతాయి. ఆ ఉండేవాడు ఆలోచించాలా, ప్రతి పేదవాడికి పోవాలి, కారు ఉండేవాడికి కూడా రేషన్ కార్డు కావాలంటే ఎలా సార్? ఎక్సలెంట్ సార్, చెప్పకూడదు కానీ ఈయన సీఎంగా కొనసాగాలి. అది ఇతనికి ప్రాణహాని కూడా చేపెట్టే తలపెట్టుకుంటు ఈయన పార్టీలో కూడా కొంతమంది చేసేదానికి కూడా ఉంది. అంటే అంత పథకాలు అంత లోతుగా ఉండాలి. ఇప్పుడు సీఎం చూసి ఓటేసారు కానీ ఎమ్మెల్యేని చూసి ఎవరు ఓటేయలే. సూపర్గా ఉండదు సార్, ఆయన పరిపాలన ఇంకా బాగుంది. నా ఊరికి వ్యక్తిగతంగా నాకు బాగా జరిగింది సార్, నాకనే కాదు ప్రతి పేదవాడి ఇంటికి జరిగింది. ఇది జరగలేని వాళ్ళు దయచేసి మళ్ళీ పిటిషన్ పెట్టుకోవచ్చు. మళ్ళీ ఇచ్చారు కదా, ఛాన్స్ ఇచ్చారు కదా, నీకేం అర్హత లేదంటే ఏం మళ్ళీ అప్లై చెయ్యి. 50 మందిలో నీకు అన్యాయం జరిగితే ప్రశ్నించేదానికి ఉంది కదా. నాకు ఇట్లా అన్యాయం జరిగితే నవరత్నాలకు ఫోన్ చేశాను, 1907కు ఫోన్ చేసి, మేడం నాకు ఇది ప్రాబ్లం, మా మదర్ది వచ్చి, మేము బీసీ బీసీఏ కింద ఉన్న కేటగిరీ, మా మదర్కి వచ్చి 1966లో పుట్టారు, మాకు ఈ చేయూత పథకం మాకు ఎలిజిబుల్ ఉందంటే ఇమీడియట్గా ఆమె స్పాన్సర్డ్ చేసి ఆమె వాళ్ళు ఎక్కడ ఏ సచివాలయం చెప్పి సచివాలయంలో ఎవరు ఉంటారో వాళ్ళని దగ్గరికి తీసుకెళ్ళి వాలంటరీ సెకండ్ టైం కదా వెల్ఫేర్ లాగిన్లో లాగిన్ అవ్వాలని చెప్పారు. వెంట వెంటనే జరిగింది సార్, పనులు అయితే వెంట వెంటనే జరుగుతాయి. ఒక క్యాష్ సర్టిఫికేట్ తీసుకోవాలంటే నేను చదివే రోజుల్లో ఎంత ఇబ్బంది పడేవాళ్ళం అంటే చావడి కాడ పోవాలా, వాళ్ళ వీఆర్ఓ దగ్గర పోవాలా, ఎన్ని ఎన్ని పంచాయతీలు అంటే అన్ని పంచాయతీలు. ఇప్పుడు క్యాష్ సర్టిఫికేట్ తీసుకోవాలంటే ఒక 10 డేస్లో వచ్చేస్తుంది క్యాష్ సర్టిఫికేట్. తిరగడం తక్కువ, పని ఎక్కువ, ప్రజలు కోరుకునే ఇదే. ఇది ఆలోచిస్తే అందరూ బాగుంటారు. ఉందన్న అందరికీ సా అందరికీ బాగా చేస్తున్నాడు, పాలన నిజంగా బాగుందన్న. పథకాలు ఎలా ఉన్నాయి? పథకాలు బాగానే ఉన్నాయన్న. ఇలాంటి సీఎం మళ్ళీ రావాలని కోరుకుంటున్నాం. అంటే పేదవాళ్ళ దాకా చేరుతున్నాయా పథకాలు? అంటే 1 రూపాయి ఇస్తే 10 పైసలు మాత్రం పేదవాళ్ళు చేరుతుంది, మిగతా సగానికి సగం చేరలేదన్న. అది మాత్రం అది కొద్దిగా దృష్టిలో పెట్టుకోవాలి. వాలంటీర్ వ్యవస్థ ఎలా ఉందన్న? వాలంటీర్ వ్యవస్థ బాగానే ఉందన్న. వాళ్ళే మనకి సమస్యలు, వాళ్ళ ఇంటి దాకా వచ్చి మీకేం సమస్యలు ఉన్నాయి ప్రతి ఒక్కరు అడుగుతున్నారు. నిజంగా చాలా కోరుకోవచ్చు. వాలంటీర్ లేనప్పుడు అంతకుముందు ఎలా ఉండేది? వాలంటీర్ లేనప్పుడు ఏమున్నారంటే ఉన్నారు. ఇప్పుడు మనకి ఏ విషయం కావాలన్నా మనమే సచివాలయం దగ్గరికి వెళ్ళాల్సి వచ్చింది. ఇప్పుడు వాళ్ళే మన దగ్గరకు వచ్చి మీకేం అవసరం కావాలి, మీకేం కావాలి, మీరు అప్లై చేసుకోండి, ఇల్లులు ఇస్తున్నారు అని వాళ్ళే ప్రతి ఒక్క విషయం చెప్తున్నారు. మీకు అర్హత ఉంది, అర్హత ఉంది, మీకు అమ్మఒడి పథకం డబ్బులు పడుతుంది, మీరు మళ్ళీ అప్లై చేయండి, మాకేమైనా ప్రూఫ్స్ ఇవ్వండి, నేను అప్లై చేపిస్తాను, ప్రతి ఒక్కరు వాళ్ళే వచ్చి అడుగుతున్నారు. ప్రతి సంవత్సరం తెలియజేస్తున్నారు, ప్రతి సంవత్సరం తెలియజేస్తున్నారు, వాళ్ళే వచ్చి తెలియజేస్తున్నారు. జగన్ వచ్చిన తర్వాత రేషన్ కార్డులు అన్యాయంగా తొలగించారని ప్రతిపక్షాలు అంటారు, మీ ఉద్దేశం ప్రకారం? దాన్ని మనం లేదు, చెప్పలేము దాని గురించి. 3 లక్షల ఇళ్ల పట్టాలు ఇస్తామంటారు 25వ తారీఖు. 25వ తారీఖు ఇళ్ల పట్టాలు ఇస్తామని చెప్పారు, మాకు అప్లై అయింది, ఇస్తాము ఇస్తారా అని ఆశిస్తున్నాము. ఇప్పుడు రాజధాని పరంగా చూస్తే చంద్రబాబు ఏమో అమరావతి కావాలంటారు, జగన్ 3 చోట్ల వస్తే డెవలప్ అయింది అంటారు, మీ ఉద్దేశం ఎలా ఉంది? నాకు తెలిసి ఒక రాజధాని ఉంటేనే చాలా బాగుంటుంది అనుకుంటున్నాను. 3 రాజధానులు అసలు వద్దనిపిస్తుంది, ఒక్క రాజధాని ఉంటే చాలు మనకి. ఇప్పుడు చంద్రబాబు ఉన్నప్పుడు పథకాలు బాగా అందాయా, అప్పుడు ఎలా ఉండేది పరిస్థితి? చంద్రబాబు ఉన్నప్పుడు పథకాలు ఏం అందలేదు. ఏం పథకం అంటే ఆ పథకం ఉన్నదంటే ఉన్నది అంతే. ఇప్పుడు మాత్రం అప్పుడన్నా ఒకరికి కూడా అందేది కాదు, ఇప్పుడు సగానికన్నా సగం మంది కన్నా పథకాలు వెళ్తున్నాయి. ఇంకా పూర్తిగా వెళ్తే మాత్రం ఇంకా హ్యాపీ. అంటే ఇప్పుడు పవన్ కి ఏమన్నా ఛాన్స్ ఇవ్వచ్చా ఈసారి జనాలు ఏమన్నా, అంటే జగన్ ఒకసారి చూడమని చూసారు, ఈసారి పవన్ కళ్యాణ్? ఈసారి పవన్ కళ్యాణ్ ఖచ్చితంగా ఛాన్స్ ఇవ్వచ్చు అనుకుంటున్నాను. 99% పవన్ కళ్యాణ్ ఖచ్చితంగా వస్తాడు అని నాకు నమ్మకం ఉంది. పవన్ సమర్థవంతంగా చేయొచ్చా ఈసారి? ఖచ్చితంగా సమర్థవంతంగా చేస్తాడు, ఒకసారన్నా ఛాన్స్ ఇవ్వాలని కోరుకుంటున్నాము. ఒక్కసారన్నా ఇచ్చి చూద్దాం ఏమంటారు. చూస్తే మనకన్నా ఐడియా రాదు ఎవరు ఎలాంటి వాళ్ళు, అప్పుడు తెలుస్తుంది. తెలంగాణలో బీజేపీ వచ్చింది, మన స్టేట్లో ఏమైనా ఛాన్స్ ఉందా? మన నేను ఇప్పుడు చెప్తున్నా, నేను కూడా బీజేపీ పార్టీనే, నాకు బీజేపీ ఖచ్చితంగా వస్తుందని మాత్రం అనుకుంటున్నాను. కానీ ఎందుకన్నా మంచి పవన్ కళ్యాణ్ వస్తే ఒక బాగుంటుంది అనుకుంటా. ఒకసారి ఛాన్స్ ఇచ్చి చూద్దాం. బీజేపీ అంటే చాలా మంచి పార్టీనే, జగన్ ఒకసారి చూసాము, అలానే పవన్ కళ్యాణ్ కూడా ఒకసారి నుంచి చూద్దాం ఏమవుతుందో చేస్తా. తను ఇంకా మంచి చేయొచ్చేమో, లేకపోతే తనకి ఒకసారి ఛాన్సెస్ ఏమవుతుంది అంతే. మొత్తం మీద ఇప్పుడు వచ్చి జగన్ వచ్చి 18 నెలలు అయింది, 18 నెలల్లో ప్రజలు ఎలా ఉంది జగన్ గురించి? బాగానే ఉంది, కానీ ఎక్కువ పథకాలు ఇచ్చేస్తున్నాడు, అంటే సగానికి సగం అందుతుంది సగం అందట్లేదు. అదొకటి దృష్టిలో పెట్టుకుంటే చాలు, ఇంకేం అవసరం లేదు.